సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 14వ తారీఖు లగాయతు జనవరి 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారం కూడా ఈ రాశి వారికి మంచి అవకాశాలు వచ్చాయి. ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ వారంలో ఒక రెండు విషయాలు అనుకూలించేటువంటి శుక్రుడు రాశ్యాధిపతి యొక్క బలం తగ్గడము, అలాగే అనుకూలిస్తూ ఉన్నటువంటి రవిగ్రహం యొక్క బలం తగ్గడం, దీనివల్ల అర్ధాష్టమ రవి యొక్క దోషము, శుక్రుని యొక్క బలం లేకపోవడం లాంటివి కొంత వెలితిగా ఈ వారం ఉన్నప్పటికీ, తృతీయ స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు రాహువు, సప్తమ స్థానమందు గురుచంద్రుల యొక్క యుతి, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో అత్యద్భుతమైనటువంటి గ్రహగతులకి కారణం. మరీ ముఖ్యంగా వ్యయముందు కేతువు 18వ తారీఖు వరకు శుక్రుని యొక్క ద్వితీయ స్థాన స్థితి వల్ల ఆధ్యాత్మికత చాలా బాగుంటుంది. గ్రంథాలు కొనుగోలు చేయడానికో, పుస్తక పఠనానికో, లేదా దేవాలయాల యొక్క సందర్శనం, తీర్థయాత్రలకనో ప్రత్యేకించి సమయాన్ని కానీ ధనాన్ని కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అలాగే ఆర్థికమైనటువంటి పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి. ఎక్కువ ఏదైనా మీరు ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆదాయ మార్గాలు పూర్తి స్థాయిలో పెరిగేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. రుణ బాధలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే అర్ధాష్టమ రవి యొక్క స్థితి వల్ల అతిక్లేశం బంధువైరం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత కుటుంబ సభ్యుల యొక్క వైఖరి మీకు కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పటివరకు మీకు సానుకూలంగా మాట్లాడినటువంటి బంధువర్గం కానీ, మిత్రవర్గం కానీ, కుటుంబ సభ్యులు కానీ కొంత మీ అభిప్రాయాన్ని వారు విభేదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ప్రయాణాలు ఎక్కువగా ప్రణాళికలు చేసుకుంటూ ఉంటే ఆ ప్రయాణాలు మాత్రం కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు కూడా తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉన్నది, ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపార పరిస్థితులు ఈ రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలు మౌఖిక పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. కుటుంబంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, ఆర్థికాభివృద్ధి ఉండడం లాంటి అంశాలు కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా దుర్గా సప్తశ్లోకి పారాయణం, ఇటువంటివి చేస్తే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మరిన్ని శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగ రంగు.